హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ లెర్న్ టు ఎర్న్ యూట్యూబ్ ఛానల్. మరొకసారి మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట అండి. సో జనరల్గా ఎవరైతే షేర్ మార్కెట్లో కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు జనరల్గా ఏ విధమైన ఎలా కొంటారని షేర్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఎలా కొంటామండి మనం? సో ఏదైనా ఒక ఫ్రెండ్ ఎవరైనా ఒక ఫ్రెండ్ ఏదో కంపెనీ చెప్తారండి, సో ఆ కంపెనీ షేర్లు కొనడం జరుగుతూ ఉంటుంది కదండి. సో నెక్స్ట్ వచ్చి టీవీలో చూస్తూ ఉంటారు కదండి, టీవీలో ఏదో ఒక కంపెనీ గురించి చెప్తారు, లేదంటే న్యూస్ పేపర్లో ఎక్కడో కంపెనీ గురించి వస్తుంది, ఆటోమేటిక్గా మనం ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంటుంది అనమాట. కానీ మ్యాక్సిమం నేను చూసింది నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎక్కువగా మన ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పిన రికమెండేషన్ బట్టి మనం ఆటోమేటిక్గా ఎక్కువగా షేర్స్ అనేవి కొనుగోలు చేయడం జరుగుతుంటుంది అనమాట అండి. సో అయితే అలా కాకుండా సో మన ఓన్గా మనం సొంతంగా మనం షేర్స్ని మనం కొనుగోలు చేయడం ఈజీగా ఎలాగనేది మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. సో ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఏంటంటే ఒక వీడియో షేర్ చేయడం జరిగిందండి, 10 పారామీటర్స్, ఏదైనా ఒక కంపెనీ మీరు షేర్ కొన్ని ముందర 10 పారామీటర్స్ మనం ఏవి 10 పారామీటర్స్ చూడాలి, చూసిన తర్వాత సో మనం ఏ విధంగా డెసిషన్ తీసుకోవచ్చు అనేది ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేయడం జరిగిందనమాట అండి. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నేను పైన కార్డ్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్, సో అది క్లిక్ చేయడం ద్వారా ఆ వీడియో మీరు చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఓకే అండి. సో అయితే ఈరోజు మనం ఆల్రెడీ ఆ వీడియోలో ఏవైతే చెప్పానో 10 పారామీటర్స్, సో ఒక కంపెనీ తీసుకున్న తర్వాత ఒక షేర్ ఎవరైనా మీకు చెప్పిన తర్వాత లేదంటే మీరు ఎక్కడైనా చూసిన తర్వాత ఆ 10 పారామీటర్స్ని మార్నింగ్ స్టార్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు అని చెప్పి నేను చెప్పడం జరిగిందనమాట అండి. సో అయితే అలా కాకుండా మీరు కొన్ని పారామీటర్స్ అనుకుని ఈ పారామీటర్స్ క్వాలిఫైన షేర్లు ఎన్ని ఉన్నాయి అన్ని షేర్స్ని మనం లిస్ట్ చేసుకుని దాని నుంచి మనం సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. సో అయితే మీరు చూస్తే కనుక బీఎస్సీలో అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో 8,000 పైన లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయన్నమాట అండి. కానీ యాక్టివ్గా ట్రేడ్ అయ్యే కంపెనీస్ ఏంటంటే 3,000 కంపెనీలు అనమాట. అంటే ఒక 3,000 కంపెనీలు యాక్టివ్గా బీఎస్సీలో ట్రేడింగ్ అవుతూ ఉంటాయి అనమాట అండి. సో అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సీలో సుమారుగా 1,600 పైన కంపెనీలు మనకి యాక్టివ్గా ట్రేడింగ్ అవుతూ ఉంటాయి అనమాట. అయితే ఇన్ని వేల కంపెనీల్లో మనం ఎలా ఫిల్టర్ చేయాలి? ఓకే అండి. సో ఇన్ని వేల కంపెనీల్లోంచి కొంచెం మంచి కంపెనీలు మనం షేర్లు మంచి కంపెనీల యొక్క షేర్స్ మనం ఇన్వెస్ట్ చేయడానికి ఆ కంపెనీలను ఏ విధంగా మనం ఫిల్టర్ చేయాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే అండి. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేయడం జరిగిందండి. సో అది screener.in వెబ్సైట్ అనమాట ఫ్రెండ్స్. సో screener.in వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వడం ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట అండి. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ క్వరీ ఉంటుంది అనమాట అండి. సో అంటే మనం ఏ పారామీటర్స్ ఉన్న షేర్లు కావాలనుకుంటాం, ఓన్లీ ఆ పారామీటర్ సాటిస్ఫై అయిన షేర్లు మాత్రమే మీకు ఫిల్టర్ అయ్యి రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఉదాహరణకి ఏంటంటే మీరు చిన్న చిన్న స్మాల్ క్యాప్స్ అంటాం కదండి, మైక్రో క్యాప్, అలా చిన్న కంపెనీలో కాకుండా కొంచెం పెద్ద కంపెనీలు అంటే కొంచెం పెద్ద సైజు ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారనుకుందాం ఎగ్జాంపుల్కి. ఓకే అండి. సో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం కదా ఫ్రెండ్స్. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే కంపెనీ యొక్క షేర్ ప్రైస్ని నెంబర్ ఆఫ్ షేర్స్తో మల్టిప్లై చేస్తే మనకి వచ్చేది మార్కెట్ క్యాపిటలైజేషన్ అనమాట అండి. అంటే మార్కెట్ క్యాపిటలైజేషను కనీసం 1,000 కోట్లు, ఓకే అండి. సో 1,000 కోట్లు పైన ఉన్న కంపెనీల్లో మాత్రమే మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. సో అప్పుడు రన్ ద క్వెరీ అని చెప్పి మీరు కొడితే ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఆటోమేటిక్గా ఏంటంటే ఫిల్టర్ అయ్యి రావడం జరిగింది, చూసారు కదండి. సో 664 కంపెనీలు వచ్చాయి అనమాట. అంటే 1,000 కోట్లు మార్కెట్ క్యాప్ కంటే ఎక్కువ ఉన్న కంపెనీలు 664 కంపెనీలు ఇక్కడ లిస్ట్ అవి రావడం జరిగింది అనమాట అండి. అయితే 27 పేజెస్ ఉన్నాయన్నమాట షేర్లు మొత్తం, ఇవన్నీ కూడా 27 పేజీలు రావడం జరిగిందండి. సో అయితే ఇన్ని షేర్లు మళ్ళీ కష్టం కదండి. సో ఇంకా మనం ఆ వీడియోలో నేను ఏదైతే చెప్పానో ఆ 10 పాయింట్స్ మనం ఇక్కడ యాడ్ చేద్దామండి ఫ్రెండ్స్. సో అందులో పాయింట్ ఏంటంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. ఓకే అండి. సో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, ఓకే అండి. సో రీజనబుల్గా ఉన్న షేర్లు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి మనం వీడియోలో తెలుసుకున్నాం కదా, మరి హై పీఈ రేషియో ఉన్న కంపెనీలో కాకుండా. ఓకే అండి. అంటే పీఈ టు ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, ఓకే అండి. పీఈ రేషియో <20 ఉన్న కంపెనీలు ప్లస్ 1,000 కోట్లు పైన మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు ఏంటో చూద్దామండి. సో ఇప్పుడు చూస్తే మీరు చూసారండి 660 నుంచి ఆటోమేటిక్గా 373 కంపెనీలు మాత్రమే ఈ పారామీటర్స్ సాటిస్ఫై చేయడం జరిగింది అనమాట అండి. ఓకే అండి. సో ఈ 373 కంపెనీస్ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఓకే అండి. సో అలా కాకుండా సో ఇంకా మనం యాడ్ చేద్దాం అనమాట అండి. సో ఏంటండి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కంపెనీకి డెట్ టు ఈక్విటీ రేషియో అది చెప్పడం జరిగింది కదండి, 10 పాయింట్స్లో అది కూడా ఉంది కదా. సో డెట్ టు ఈక్విటీ రేషియో <1, ఓకే అండి. అంటే డెట్ టు ఈక్విటీ రేషియో <1 కంపెనీలు మాత్రమే మనం ఇక్కడ చూస్తాం అనమాట. అంటే కంపెనీలకి ఏంటంటే అప్పు భారం ఉన్న కంపెనీలు మనం ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదండి. సో డెట్ టు ఈక్విటీ <1 ఉన్న కంపెనీలు చూస్తే కనుక 278 కంపెనీలు మీకు రావడం జరిగింది అనమాట అండి. ఓకే అండి. మొత్తం 12 పేజీలు అనమాట. సో ఇలా మీరు తీసుకుంటే 12 పేజెస్లో ఇవి మీకు ఈ షేర్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరిగిందండి. ఇక్కడ చూడొచ్చు అనమాట మీరు.
ఓకే అండి ఫ్రెండ్స్, ఇలాగ ఇవన్నీ కంపెనీస్ రావడం జరిగిందండి. సో అయితే అలా కాకుండా ఇంకా మనం కొన్ని పారామీటర్స్ ఇద్దామండి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాం ఫ్రెండ్స్. సో డెట్ ఈక్విటీ లెస్ దాన్ 1 బాగానే ఉంది, కానీ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా చూద్దామండి. అంటే షార్ట్ టర్మ్లో ఓకే అండి, సో వచ్చి ఫ్రీ క్యాష్ ఏంటి, ఇంట్రెస్ట్ కవరేజ్ ఎలా ఉందో చూద్దామండి. సో అంటే వాళ్ళు ఈజీగా రీపే చేయగలుగుతున్నారు లేదా, ఏదైనా షార్ట్ టర్మ్ డెట్ ఉన్నా సో దాన్ని ఈజీగా రీపే చేయడానికి కంపెనీ యొక్క ఎబిలిటీ ఏ విధంగా ఉందనేది ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట అండి. సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కనీసం గ్రేటర్ దాన్ 5 ఉన్న కంపెనీలు ఓకే అండి. ఇప్పుడు చూస్తే కేవలం 223 కంపెనీలు మాత్రమే ఇంకా ఫైనల్గా మిగలడం జరిగింది అనమాట అండి. సో ఇంకా ఫర్దర్గా మనం ఫిల్టర్ చేద్దామండి. సో అదేంటంటే ఆ వీడియోలో చెప్పింది ఏంటంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఓకే ఫ్రెండ్స్. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఓకే అండి. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ ROE అనేది కనీసం 15% కంటే ఎక్కువ ఉండాలండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ గ్రాండర్ దాన్ 15 మీరు చూద్దామండి. సో కేవలం 144 కంపెనీలు మాత్రమే, ఇవన్నీ మనం ఏవైతే క్వరీస్ ఇచ్చామో ఇవన్నీ కూడా ఇవన్నీ పాయింట్స్ సాటిస్ఫై అయిన కంపెనీలు కేవలం 141 మాత్రమే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో తర్వాత మీరు చూస్తే ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి అదొకటే కాకుండా రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఓకే అండి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా మనం చూద్దామండి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా గ్రేటర్ దాన్ 15 ఉన్న కంపెనీలు ఏంటో చూద్దామండి. సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ గ్రేటర్ దాన్ 15 ఉన్న కంపెనీలు 136 కంపెనీలు ఉండడం జరిగింది అనమాట ఫైనల్గా ఓకే అండి. సో తర్వాత వచ్చి మనం నెక్స్ట్ వచ్చి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అనుకున్నాం కదండి ఓకే అండి. కంపెనీ యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లోస్, కంపెనీస్ యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లోస్ 10 ఇయర్స్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ గ్రేటర్ దాన్ అంటే 1000 కోట్ల పైన ఫ్రీ క్యాష్ ఫ్లో ఉన్న కంపెనీస్ ఇక్కడ ఏంటో చూద్దామండి. కేవలం 52 కంపెనీస్ మాత్రమే ఫైనల్గా ఇక్కడ మనకి ఫిల్టర్ అవి రావడం జరిగింది ఫ్రెండ్స్. సో అంటే కేవలం 52 కంపెనీస్ మాత్రమే మనం ఏవైతే మనం పారామీటర్స్ ఇచ్చామో ఇవన్నీ కూడా సాటిస్ఫై చేశానమాట అండి. సో అలా కాకుండా క్యాష్ ఇంకా ఎక్కువ ఉంది, ఫ్రీ క్యాష్ ఫ్లో ఇంకా పెంచుదామండి. 2000 కోట్లు అనుకుందాం, 2000 కోట్ల కంటే ఎక్కువ ఉన్న కంపెనీలు చూస్తే కనుక కేవలం 36 కంపెనీలు మాత్రమే ఫైనల్గా మనకి లిస్టు రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయంటే అర్థం ఏంటంటే సో అవి క్యాష్ రిచ్ కంపెనీస్ అంటాం అనమాట. అంటే వాటికి డెట్ బర్డెన్ లేదండి, ప్లస్ 15% గ్రో అవుతున్నాయి ఓకే అండి. సో అదేవిధంగా మార్కెట్ క్యాప్ రీజనబుల్గా ఉందన్నమాట అండి. సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా బాగుంది, ప్లస్ ఈ పారామీటర్స్ అన్నీ మీరు చూడొచ్చు అనమాట. డెట్ ఈక్విటీ 1 కంటే తక్కువ ఉంది. సో ఇవన్నీ ఏంటంటే ఈ పారామీటర్స్ అనమాట అండి. సో అదేవిధంగా సో ప్రమోటర్ యొక్క హోల్డింగ్ కూడా చూద్దామండి. అంటే ప్లెడ్జ్ ఏదన్నా ఉందా ఓకే అండి, ఓకే అండి. సో ప్రమోటర్ ప్లెడ్జ్ ఏదన్నా ఉందా కంపెనీలు చూద్దాం అనమాట. సో ఆ ప్లెడ్జ్ ఉన్న షేర్లు కూడా వద్దండి. సో ఇలా ఫిల్టర్ చేయగా మీకు కేవలం 34 కంపెనీలు మాత్రమే ఫైనల్గా లిస్ట్ అవుట్ అయ్యి మీ దగ్గరికి రావడం జరిగింది ఫ్రెండ్స్. సో అయితే మీరు చూసారు కదండి, మనం 660 కంపెనీల నుంచి స్లో స్లోగా ఫిల్టర్ చేసుకుంటా రావడం జరిగింది అనమాట. సో ఇంకా ఫిల్టర్ చేయాలి, ఇంకా కొంచెం పెద్ద సైజ్ కంపెనీ అంటే మార్కెట్ క్యాప్ కేవలం 1000 కోట్లే కాకుండా ఇంకా కొంచెం పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు అనుకుంటే కనుక మార్కెట్ క్యాప్ 2000 కోట్లు ఇచ్చారనుకోండి. సో కేవలం 33 కంపెనీస్ ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో ఆ విధంగా ఏంటంటే మనం సో ఇక్కడ మనకి నచ్చిన పారామీటర్స్, మనకు నచ్చిన క్వరీ మనం ఇవ్వచ్చు అనమాట అండి. సో ఆ విధంగా మీరు చూస్తే కనుక ఫిల్టర్ అయిపోతూ ఉంటాయి అనమాట అండి. సో మార్కెట్ క్యాప్ మీరు ఎక్కువ ఇస్తున్నారంటే పెద్ద కంపెనీస్ ఏంటంటే మీరు లార్జ్ క్యాప్ టువర్డ్స్ లార్జ్ క్యాప్ మనం సెట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా చూస్తే ఇవన్నీ కూడా కంపెనీలు ఉన్నాయన్నమాట అండి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ కంపెనీలన్నీ తీసుకునేయండి, ఇందులోంచి ఏంటంటే మళ్ళీ ఫండమెంటల్ ఫర్దర్గా అనాలిసిస్ చేయాలన్నమాట అండి. సో ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయండి ఓకే అండి, అదేవిధంగా ఎర్నింగ్ పర్ షేర్ ఎలా ఉంది, కంపెనీ యొక్క గ్రోత్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం మార్నింగ్ స్టార్ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఆ పారామీటర్స్ అన్నీ మీకు హెల్దీగా ఉంటే కనుక కంపెనీ ప్రమోటర్ ఎవరు ఓకే అండి. సో వాళ్ళ హిస్టరీ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట అండి ఫర్దర్గా ఓకే అండి. సో అదేవిధంగా మీరు చూడాలంటే కంటే ఫ్రెండ్స్ మోట్ గురించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, మనం అనుకున్న 10 పాయింట్స్లో అది ఒక పాయింట్ కదా ఫ్రెండ్స్. సో మోట్, అదేవిధంగా ప్రైస్ టు బుక్ రేషియో. సో ఇలాగేంటంటే మీకు ఏదైతే పారామీటర్ కావాలో అది మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట అండి. సో అది ఇవ్వడం ద్వారా మీరు ఆటోమేటిక్గా మీరు చాలా మట్టుకు మేము ఫిల్టర్ చేయొచ్చు అనమాట అండి ఓకే అండి. సో ప్రైస్ టు బుక్ రేషియో కూడా మనం చూద్దామండి, ప్రైస్ టు బుక్ వాల్యూ ఓకే అండి. ప్రైస్ టు బుక్ వాల్యూ లెస్ దాన్ 3 అనుకుందాం ఉదాహరణకి ఓకే అండి. సో కేవలం 10 కంపెనీలు మాత్రమే ఉన్నాయండి ఫైనల్గా. అంటే మనం అన్ని ఇచ్చిన అన్ని పారామీటర్స్ సాటిస్ఫై అయిన కంపెనీలు చాలా చాలా తక్కువ కంపెనీలు మాత్రమే ఉన్నాయన్నమాట అండి. సో ఈ కంపెనీల్లో మీరు ఏంటంటే ఫర్దర్గా స్టడీ చేసండి ఓకే ఫ్రెండ్స్. సో ఫర్దర్గా స్టడీ చేయడం ద్వారా మనం ఆ కంపెనీలు చూస్ చేసుకుని సో అదేవిధంగా మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో డైవర్సిఫైడ్గా చేయాలన్నమాట అండి. ఒకవేళ మీరు మీకు ఇలా ఫిల్టర్ అయ్యి వచ్చిన కంపెనీలు అన్నీ ఒకే సెక్టర్ సంబంధించిన కంపెనీలు అనుకోండి, సో మీ ఇన్వెస్ట్మెంట్ అంతా ఒకే సెక్టర్లో పెట్టడం అనేది అడ్వైజబుల్ కాదనమాట అండి. సో ఇలా ఫిల్టర్ చేయగా వచ్చిన కంపెనీలు అన్నీ కూడా డిఫరెంట్ సెక్టర్స్ ఉన్న కంపెనీలు అయితే ఆటోమేటిక్గా మన పోర్ట్ఫోలియో డైవర్సిఫై అవుతుంది కాబట్టి మనకి రిస్క్ అనేది మినిమైజ్ అవుతుంది అనమాట అండి ఓకే అండి. సో ఈ విధంగా ఏంటంటే మనం
సో ఏ విధమైన వర్రీ లేకుండా చాలా ఈజీగా ఈ వెబ్సైట్లో మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం ద్వారా మనం ఫిల్టర్ చేసి, సో ఇన్ని వ్యాన్ స్టాక్స్ నుంచి ఆటోమేటిక్గా ఫిల్టర్ చేసుకుంటా మంచి ఫైన్ లాట్ ఏదైతే ఉందో, అంటే ఒక మంచి క్వాలిటీ స్టాక్స్ మనం చూస్ చేసుకోవచ్చు అనమాట అండి. సో చూస్ చేసుకుని అందులో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో ఏంటంటే మంచి రిటర్న్స్ పొందే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నానండి. సో చాలా ఇన్ఫర్మేషన్ దీని ద్వారా మీరు నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను అనమాట. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఆంధ్ర బుల్స్ యూట్యూబ్ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో అదేవిధంగా లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా మన ఆంధ్ర బుల్స్ లెర్న్ టెన్ యూట్యూబ్ ఛానల్ గురించి మీ బంధుమిత్రులందరికీ తప్పకుండా తెలియజేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.